హలో రవీంద్రనాథ్ గారు హాయ్ అండి గారు కలకట్టా ఇన్సిడెంట్ వాళ్ళ దేశం మొత్తం అండి అంటే ఎంతవరకు వెళ్ళిపోతున్నారు అని అంటే ఒక న్యాయం చేయలేని పరిస్థితిలో దేశం ఉంది అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు బయటకు వచ్చి నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం ఒక ఆడపిల్లకి ఇలా జరిగింది అని అంటే చాలామంది అంటే జుగుప్సాకరమైనటువంటి ఇన్సిడెంట్ అది సో ప్రతి ఒక్కరు దానికి సంబంధించినటువంటి విషయాల్లో తెలుసుకోవాల్సినటువంటి కోణాలు చాలా ఉన్నాయి యాక్చువల్గా జరిగింది ఏంటి అండ్ లీగల్గా ఏ విధంగా వెళ్ళొచ్చు అంటారు ఎందుకంటే మీకు కొంత డేటా వస్తుంది ఎంటైర్ మీద మీకంటూ కాబట్టి అడుగుతూ ఉన్నాను ఇది ఒక దురదృష్టకరణ చెప్పుకోవచ్చు భారతదేశంలో ఒక దురదృష్టకరణ సంఘటన ఈ సంఘటన మన ఆగస్ట్ అయితే జరిగింది ప్రతిరోజు చూస్తున్నాం మీడియా కోడే వస్తుంది దీనికి సంబంధించింది దీనికి సంబంధించి మనం సుమన్ టీవీ తరపున కూడా ఆ బాధిత కుటుంబాలకి మనం ఒక సిద్ధాంతం ఘటిస్తూ ఇలాంటి ఒక సంఘటన గురించి ఇలా మాట్లాడుకోవడం కూడా ఒక దురదృష్ట దురదృష్టకరణ చెప్పుకోవచ్చు ఒక న్యాయవాదిగా ఉంటూ నేను న్యాయ వ్యవస్థను క్వశ్చన్ చేసే పరిస్థితి రావడం కూడా జరుగుతున్న సంఘటనకి న్యాయవస్థల మార్పులు కూడా రావాలి ఒక న్యాయవాదిగా ఈ రకంగా చెప్పడానికి నాకు ఎటువంటి సంశయం లేదు ఎందుకంటే సంఘటన ఇంపార్టెంట్ చట్ట భద్రత కల్పించినప్పుడు స్త్రీలకు మనం ఆటోమేటిక్గా వాటిని మనం క్వశ్చన్ చేసే అధికారం ఉంది అసలు ఈ సంఘటన ఇలా జరిగింది కోల్కోటలో ఆర్జేకర్ హాస్పిటల్ పేరు బాగా వినిపిస్తోంది కలకత్తాలో అతి పురాతనమైన కాలేజ్ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఏర్పాటైన కాలేజ్ గోవిందకర్ అంటారు అతని పేరు మీదగా ఏర్పాటు చేసిన కాలేజ్ కొన్ని వందల బ్యాచ్లు బహుశా వెళ్ళి ఉండొచ్చు పద్దెనిమిది ఎనభై ఆరు నుంచి ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగు అంటే కొన్ని వందల బ్యాచ్లు వెళ్ళి ఉన్నాయి కాలేజ్ కానీ పటిష్టమైనటువంటి ఒక భద్రతా వ్యవస్థ లేకపోవడం ముఖ్యంగా మెడికో లీగల్స్ మీద అంటే మెడికోస్ మీద మెడికో లీగల్ కేసుల మీద కావచ్చు మెడికోస్ మీద కావచ్చు సరైన చట్ట భద్రత లేదు వాళ్ళకి ఇప్పుడు ఈ సంఘటన యొక్క పూర్వపాలను మనం పరిశీలించట్లేదు రివిజన్ చేసుకుందాం అసలు సంఘటన ఎలా జరిగింది ఆ సంఘటన యొక్క పరిస్థితిని మనం గమనిస్తే తెలుస్తుంది మనకు అసలు ప్రతి ఒక్కరు చర్చించు చర్చించుకుంటున్నారు ఈ విషయం మీద అసలు సంఘటన ఎలా జరిగింది ఆగస్టు ఎనిమిదో తేదీ సరిగ్గా ఉదయం అంటే తెల్లవారుజామున అంటే ఆగస్టు తొమ్మిదో తారీఖు ఉదయం ఆరు గంటల సమయంలో కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ అక్కడ ఆఫీస్ సిబ్బంది బయటకు వస్తూ ఉంటే ఆఫీస్ ఆడిటోరియం బయట అంటే దాన్ని ఆడిటో అంటాం కదా ఒక సెమినార్ హాల్ ఆ సెమినార్ హాల్లో ఒక సగం నగ్నంగా ఉన్నటువంటి ఒక స్త్రీ యొక్క మృతదేహం కనిపించింది అతి జుగుప్సాకరంగా ఉన్నటువంటి స్త్రీ శరీరం అది అనేక కత్తిపోట్లు కలిగి ఉన్నాయి కంటిలో రక్తం నోటి నుంచి రక్తం కళ్ళల్లో గాజు పెంకులు అతి జుగుప్సాకరటువంటి స్త్రీ స్థితిలో ఒక దేహాన్ని గమనించినటువంటి ఆఫీస్ ఇబ్బంది మీటికి ఇన్ఫామ్ చేశారు పోలీసులకి పోలీసులు ఈ విషయాన్ని తెలిసి ఇమీడియట్గా రావడం ఆ సంఘటనా స్థలాన్ని చేరుకోవడం ఇమీడియట్గా కొద్ది గంటల్లోనే అంటే సుమారుగా వాళ్ళు పరిశీలించుకుని ఆరు గంటలు ఆ ప్రాంతంలో పరిశీలిస్తే పదకొండు గంటలు ఆ సమయంలో పేరెంట్స్కి కన్ఫర్మ్ చేశారు ఆమె ఆ కాలేజీ స్టూడెంట్ ఈ ఆమె ఒక మెడికో అంటే ఆమె జస్ట్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి పీజీ చదువుతున్నట్టు ఒక ట్రైనీ అండర్ గ్రాడ్యుయేట్ అంటే ట్రైనీ గ్రాడ్యుయేట్ చెప్పొచ్చు మనవాడికి అంటే స్టడీ అవర్స్ చెప్తే ఆ పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు ఆ మనం సోషల్ మీడియాలో చూస్తుంటే థర్టీ సిక్స్ అవర్స్ అమ్మాయి పనిచేసిందట అదే కాలేజీలో అంటే యాజ్ అ డ్యూటీగా డ్యూటీ చేసిన తర్వాత తన హాస్టల్కి వెళ్ళడానికి సమయం లేదు ఎందుకంటే అప్పటికే అర్ధరాత్రి దాటిపోయింది కాబట్టి అక్కడే భోజనం చేసి అక్కడే పడుకుందా ఆడోరి ఆడిటోరియంలోనే అంటే అక్కడ వసతులు సరిగ్గా లేవు అంటే ఈ ట్రైని డాక్టర్స్ ఉండడానికి సరిపడే వాళ్ళకి రూమ్స్ లేకపోవడం వల్ల అక్కడ నిద్రపోయింది రాత్రి తెల్లవారుజాను మూడు గంటలకి ఏ అవసరం మీద బయటకు వచ్చిందో తెలియదు జరగాల్సిన జా ధారుణ సంఘటన ఇప్పుడు ఉదయం మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో జరిగిపోయింది పదకొండు గంటలకు ఇన్ఫామ్ చేశారు పన్నెండు గంటలకు పేరెంట్స్ వచ్చారు ఇది సూసైడ్ జరిగింది అని పోలీసులు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మ్ చేశారు వాళ్ళ బంధువులు అంటే తర బంధువులు వాళ్ళు ఇమిడియట్గా చూసి దాన్ని కాదు ఇది సూసైడ్గా లేదు ఒంటి మీద చాలా కత్తిగాలు ఉన్నాయి కాబట్టి ఇది మర్డర్ కేసు అని సస్పెక్ట్ చేసి ఇమీడియట్గా మళ్ళీ పోలీసులు వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఇది సూసైడ్ కాదు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పి ఆ సెకండ్ స్టేజ్లో పోలీసు ఇన్వెస్టిగేషన్ చేశారు ఇది మర్డర్ కేసు అని ఎప్పుడైతే గుర్తించారో పన్నెండు గంటలకి ఇమీడియట్గా అంటే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేశారు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియదు ఇమీడియట్గా ఆ సమయంలో ఉండటం అంటే ఆఫీస్ సిబ్బంది అందరినీ కూడా ఇంట్రాగేషన్ చేశారు అయితే ఎక్కడైతే ఈ సంఘటన స్థలం జరిగిందో ఆ సంఘటనా స్థలంలో వాళ్ళు ఒక బ్లూటూత్ని గమనించారు ఒక విరిగి ఒక బ్లూటూత్ని చూశారు ఆ బ్లూటూత్ ఎవరిది ఇమీడియట్గా అన్పేరు కాలేదు ఇంకా పేరులో ఉన్నది ఇమీడియట్గా ఆఫీస్ ఇబ్బంది పిలిపించారు పిలిపించి అందరిని ఇంటరాగేషన్ చేస్తూ వెళ్తుండగా ఆ బ్లూటూత్ ఒక పర్సన్ తల్గా ఫోన్ కనెక్ట్ అయింది ఎవరి వ్యక్తిని పరిశీలించారు అతను ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక సివిక్ వాలంటీర్ అతను అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండే పోలీసులకి వాళ్ళ విధుల్లో హెల్ప్ చేయడం కావాల్సినటువంటి ఒక వ్యవస్థని మమతా బెనర్జీ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటు చేశారు ఆ డిపార్ట్మెంట్ తో వచ్చిన వ్యక్తి అంటే ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్కి సపోర్ట్ ఉన్న వ్యక్తి అనమాట అతని పేరు రాయ్ అని తెలుసుకున్నారు ఈ రాయ్ ఏం చేశాడు అదే రోజు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి సీసీ కెమెరాలు చూస్తున్నప్పుడు లోపలికి వస్తూ కనిపిస్తున్నాడు వెళ్ళేటప్పుడు సింగిల్ బ్లూటూత్ కాదు అసలు బ్లూటూత్ లేదు అని చేతిలో ఈ విషయాన్ని గమనించి ఇన్వెస్ట్ ప్రైమరీ ఇన్విగే ఇన్వెస్టిగేషన్లో ఇతను సస్పెక్ట్ చేసి కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తే అతని ఒంటి మీద గాయాలు ఉన్నాయి ఆ గాయాల యొక్క రక్తపు చారికలు అంటే ఇదో పెనుగులాడు జరిగింది ఎవరైతే వ్యక్టిం అనుకుంటున్నామో విక్టిం చివరి నిమిషంలో పెనుగులాడ జరిగింది వెంటనే ఆ ఆటస్కి పంపించారు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు చేసినప్పుడు గోలలో ఏదైతే రక్తపు చారికలు ఏవైతే స్కిన్ ఎవిడెన్సెస్ ఉన్నాయో ఇతని శరీరంలో స్కిన్ ఎవిడెన్స్కి కలిసింది ఇంతవరకు ఓకే ఇది రెగ్యులర్ రేప్ కేసు అనుకుంటాం కానీ జరిగిన విషయం వేరే ఒకటి ఆ ఫొటోస్ బయటకు వచ్చాయి ఆ మర్డర్ కేసు జరిగిన తీరు ఎలా జరిగింది గ్యాంగ్ రేప్ జరిగిందా లేకపోతే ఆమె సూసైడ్ చేసుకుందా ఎవరైనా రేప్ చేశారు గ్యాంగ్ రేప్ చేశారు అనే విషయానికి ఎప్పుడైతే ఆమె ఫొటోస్ చూసారో మొత్తం యావత్ ప్రపంచ దిగ్బంధకు గురైంది ఎందుకంటే ఇది మామూలు రేపు కాదు అది ఒక ఊహించుకోవడానికి చెప్పుకోవడానికి కూడా చాలా అసహ్యకరమైన పద్ధతిలో ఉంది ఆమె వెజీనాలో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక థిక్ ఒకసారి ఒక లిక్విడ్ ఉన్నట్టుగా గమనించారు దీని మీద వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అఫీషియల్ డాక్టర్ గారు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేశారు మీడియాలో వీలైతే మన క్లిప్పింగ్ కూడా దీంట్లో వేయండి ఆయన చెప్తున్నాడు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక థిక్ సాలిడ్ ఉందని అంటే ఒక పర్సన్ మాక్సిమం చేసినట్లయితే టెన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఇది అని గవర్నమెంట్ చెప్తుంది యాక్చువల్గా అంటే మెడికల్ రిపోర్ట్స్ చెప్తాయి స్పమ్ స్పెర్మ్ అది మనం స్పెమ్ని వాడకుండా మనం ఒక తిక్ లిక్విడ్ అంత వాడ వాడడం జరిగింది అది హ్యూమన్ తిక్ తిక్ లిక్విడ్ అని చెప్పి ఆయన స్పెర్మని వాడలేదు హ్యూమన్ థిక్ లిక్విడ్ అన్నాడు అక్కడ మేబీ స్పెర్మే కావచ్చు అటువంటి నువ్వు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ అది దీన్ని బట్టి ఈమె మీద గ్యాంగ్ రేపు జరిగింది అని తెలియడం జరిగింది సో ఇక్కడ విషయాలు రెండు విషయాలు విక్టిమ్ జరిగిన విషయం అతను ఎలా ఉంది పరిస్థితి మనం జనరల్గా కాళ్ళ నిలబడితే స్ట్రైట్గా ఉంటాం అట్లా కాకుండా తన రెండు లెగ్స్ని కూడా చాచి నైంటీ డిగ్రీస్ అంటే ఒక సల్ల రేఖ గీసినట్టుగా అంటే రెండు కాళ్ళు కూడా విడదీసి అత్యంత భయానికంగా అత్యంత హేయింగ్గా అత్యంత క్రూయల్టీ వస ఇంతకన్నా క్రూయల్టీ వరల్డ్ హిస్టరీ కూడా జరిగి ఉండదేమో అత్యంత జుగుప్సాకరంగా ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్ అక్కడ చూసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ దాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఇమీడిట్గా దీనికి సీబీఐకి ఇవ్వమని చెప్పి కూడా వాళ్ళకి ఇమేడియట్గా అక్కడ జరిగింది అయితే మమతా బెనర్జీ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేశారు ఆ సంఘటన పరిశ్రమలు పరిశీలించినట్లయితే అక్కడ ఉన్నటువంటి మెడికల్ స్టూడెంట్కి సరైనటువంటి భద్రతా వ్యవస్థ లేదు అక్కడ అంటే స్టే చేయడానికి ఉండడానికి రూమ్స్ లేవు అక్కడ సార్ అది పక్కన పెట్టినట్లయితే ఇక ఇష్యూర్ మనం వద్దాం ఇలా జరిగిన సంఘటన సంజనారాయణ పర్సన్ ఎవరు అని పరిశీలిస్తే అతను అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి ఒక సివిక్ వాలంటీర్ ఆ రోజు ఇదే కాలేజ్ బయట ఉన్నటువంటి బయట సెక్యూరిటీలో ఉన్న వ్యక్తి అతను మిడ్ నైట్ ఎవరూ అక్కడ పేషెంట్కి సర్వీస్ చేసిన తర్వాత లైట్గా లెక్కర్ తీసుకున్నాడు లిక్కర్ తీసుకొని ఇమీడియట్గా మార్నింగ్ త్రీ థర్టీకి ఆడిటోరియంకి వచ్చేసరికి ఆడిటోరియం హాల్లో పడుకున్నటువంటి ఈ వ్యక్టింని అతను ప్రత్యేకంగా అంటే ప్రత్యక్షంగా గ్యాంగ్ రేపు జరిగిందని చెప్తున్నారు గ్యాంగ్ రేపులో ఇంకా ఈయనతో పాటు ఎవరెవరు పార్టిసిపేట్ చేశారనే విషయం అయితే ఇప్పటి దగ్గర మనకి ఇన్ఫర్మేషన్ రావట్లేదు అయితే ఈ రోజు న్యూస్ని ప్రకారం జరిగింది అంటే ఒక ఐదుగురు డాక్టర్లు కూడా ఈరోజు అరెస్ట్ చేశారు అదే కాలేజీలోని ఐదు డాక్టర్లు కూడా అరెస్ట్ చేసినట్టుగా జస్ట్ మార్నింగ్ న్యూస్ కనిపిస్తుంది మనకి తన మెడ మీద ప్రెస్ చేసి థైరాయిడ్ని నొక్కి పెట్టి చంపినట్టు కనిపిస్తుంది అంటే మెడ విరిచేశారు నైంటీ డిగ్రీస్లో మెడ విరిచే కళ్ళల్లోంచి రక్తం వస్తుంది కళ్ళల్లో గాజు పెంకులు ఉన్నాయి ముక్కు నుంచి చెవి నుంచి నోటి నుంచి కంటిన్యూస్గా రక్తం బ్లీడింగ్ జరిగింది ఆల్మోస్ట్ మోర్ దెన్ ఒక త్రీ అవర్స్ పాటు బ్లీడింగ్ జరిగినట్టుగా ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి అక్కడ ఆ దృశ్యం సోషల్ మీడియాలో బయటకు వచ్చే అయితే ఇంటెలిజెన్స్ వాళ్ళు దీన్ని బట్టి ఈ ఫొటోస్ నాప్యమని చెప్పడంతో చాలా వరకు స్టాప్ చేశారు ఆ ఇమేజెస్ని అది బయటికి రావడం కూడా అంత మంచిది కాదు అంటే మనిషిలో ఉన్నటువంటి పాశవిక ప్రవృత్తి ఎలా ఉంటుంది దానికి సజీవ నిదర్శనం ఈరోజు ఈ మెడికల్ స్టూడెంట్ మీద జరిగేటువంటి రేపు కేసు అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాగరాజు గారు అసలు మాట్లాడుకునే అర్థం ఏంటంటే ముఖ్యంగా ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్లో మనం చెప్తున్నాం అంటే వీళ్ళకి సరైన భద్రతా ప్రమాణాలు లేవండి డ్యూటీ సరిగా చేస్తారు ఎందుకంటే ఇప్పుడు పోలీసులకి సివిక్ వాలంటీర్ని ఈ పోస్ట్ను క్రియేట్ చేశారు అంటే పోలీసులు డ్యూటీలు చేస్తూ చేస్తూ వాళ్ళకి సర్వీస్గా ఉండడానికి కోసం ఒక సపోర్టివ్గా సివిక్ వాలంటీర్ని పెట్టారు అట్ ద సేమ్ టైం మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే మెడికల్ మెడికల్ హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఒక సివిక్ వాలంటీర్ వ్యవస్థ అంటే డ్యూటీ సపోర్ట్ చేస్తారో తెలియదు అర్ధరాత్రి లేడీస్ వెళ్తుంటారు ఒంటి గంటకు వస్తారు ముఖ్యంగా మనం హైదరాబాద్లో కూడా చూస్తుంటాం సాఫ్ట్వేర్ వ్యవస్థలు కూడా ఓన్లీ ఏదో షీ టీమ్స్ పెట్టాం అట్లానే కాకుండా ఇలాంటి ఇన్సిడెంట్ చూస్తే చాలామందికి రక్షణ ఎక్కడుంది అనుకున్నటువంటి భయం అయితే కలుగుతుందండి ఒక దిశ చట్టం ఏదైతే మన ఇంతకు ఇంతకుముందు ఏర్పాటైందో ఇంతకుముందు సంషాబాద్లో జరిగిన సంఘటన ఏదైతే జరిగింది ఇంతకుముందు అటువంటి సంఘటన యావత్ ప్రపంచాన్ని యావత్ ప్రపంచం నాట్ ఓన్లీ దేశం కాదండి యావత్ ప్రపంచం కూడా ఈరోజు కలకత్తా వైపు చూస్తున్నటువంటి ఒక సంఘటన ఇప్పటికైనా ఈ సంఘటన దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాల చట్టాల మార్పులు జరగాలి ముఖ్యంగా గవర్నమెంట్ సర్వీసులు జస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు వైద్యుత్తున్న వాళ్ళు కావచ్చు మన హైదరాబాద్ లాంటి సంస్థ కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీస్ డే అండ్ నైట్ వర్క్ చేస్తుంటారు వీళ్ళకి ముఖ్యంగా మహిళ భద్రతను దృష్టిలో పెట్టుకొని కొత్త చట్టాలు రూపకల్పన జరగాల్సిన ఆవశ్యకత ఆవశ్యకత ఉంది అంటే సపోర్టింగ్ అంటే కంటిన్యూ అవర్స్ అంటే మోర్ దాన్ టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ జాబ్ చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ లేడీకి సరైన భద్రతా వ్యవస్థ అంటే భద్రతా వ్యవస్థ కల్పించడమే కాదు వీళ్ళకి సరైన చట్టాలు కావాలండి ఇక్కడ ముఖ్యంగా యాక్ట్స్ జరగాలి ఇప్పుడు విదేశాల్లో మనం దుబాయ్ ఇరాన్ ఇరాక్ చూస్తాం అక్కడ బహిరంగంగా వృద్ధిస్తారు బహిరంగ వాళ్ళ అంగాన్ని కట్ చేస్తారు ఆ చట్టాలు అట్లా ఉన్నాయి ఎందుకంటే అవి బహిరంగంగా చూసినప్పుడు మరొకటి ఇటువంటి నేను చేయకూడదు అన్నటువంటి ఒక ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అంటే జరగాలి ఇప్పుడు గురుతీస్తారు నేను చెప్పకూడదు కానీ నేవేదిగా ఉరి కార్యక్రమం కూడా బహిరంగంగా ఉరిది ఎందుకంటే ఇలాంటి తప్పు జరిగితే ఇలాంటి శిక్ష ఉంటుందా ఒక ప్రాణభయం కలగాలి ఇంకొకటి ఇటువంటి సంఘటన చేయడం ఆలోచన కూడా కలిగించకూడదు వాడికి సంఘటన పక్కన పెట్టండి ఇలాంటిది చేయాలన్న ఆలోచన కూడా కలగకుండా ఉండాల్సిన చట్టాలు ఎందుకంటే ఇప్పుడు మనం నైన్టీన్ సిక్స్టీస్లో నైన్టీన్ సెవెంటీస్లో ఎయిటీన్ సిక్స్టీలో రాసుకున్న చట్టాలు ఇప్పటికీ మనం కంటిన్యూ ఫాలో అవుతున్నాం అటువంటిది కాదు మనం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి వచ్చామండి చట్టాలు మార్చాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే సంఘటనలు మారుతున్నాయి మోడర్నైజేషన్ పెరిగింది వెస్టర్నైజేషన్ పెరిగింది కల్చర్ పెరిగింది లేడీస్ కూడా ఇంతకుముందు ఇళ్లలో ఇళ్లలో ఉండి ఏదో కాస్త ఇంటి పనులు చేసుకునే పరిస్థితులు లేరు కేవలం మేల్తో పాటు సరిసమానంగా ఉద్యోగాలు చేసుకునే పరిస్థితికి వచ్చేటప్పుడు వాళ్ళ భద్రతను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఇంపార్టెన్స్ని దృష్టిలో పెట్టుకొని చట్టాల రూపకల్పన చేయాల్సిన అవశ్యకత ఉంది ఒక న్యాయవాదిగా నేను చెప్పేది ఏంటంటే డెఫినెట్గా ఇవి ఏదైతే జరుగుతుందో దీన్ని కంటిన్యూషన్లో ఏ మార్పు జరగాలని కోరుకుంటున్నాం అంటే మార్పు ఎట్లా రావాలి అంటే ఏదో చట్టాలు కోర్టులోనే కాకుండా ప్రైమరీ ఎడ్యుకేషన్ లెవెల్ నుంచి కూడా ప్రతి స్కూల్ స్థాయి కాలేజ్ ఇంటర్మీడియట్ హైర్ ఎడ్యుకేషన్ ప్రతి స్థాయిలో కూడా ప్రతి కాలేజీలో కూడా మినిమం ప్రైమరీ లీగల్ రూల్స్ అంటే ఏం చేస్తే ఏ శిక్ష వస్తుంది ఎలా ఉంటుందని ప్రైమరీ లీగల్ అవేర్నెస్ చేయాల్సిన బాధ్యత ఉంది కేవలం కాలేజీలు ఇంటర్మీడియట్ హై స్కూల్ లెవెల్ డిగ్రీ కాలేజ్ కాకుండా ఇది కేవలం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలే కాదండి ఈవెన్ దో సంస్థల్లో కూడా కార్పొరేట్ సంస్థల్లో కూడా ప్రతి కార్పొరేట్ సంస్థల్లో కూడా హోర్డింగ్స్ పెట్టాలి ఒక మినిమం బేసిక్స్ ఒక ట్వంటీ యాక్స్ తీసుకోవడం ఈ ట్వంటీ యాక్ట్స్ ఎటువంటి శిక్షలు ఉంటాయి అంటే అట్లీస్ట్ ఆ బోర్డ్స్ చూస్తే కూడా కనీసం కుక్కలు ఉంటే కుక్కలు ఉన్నారు జాగ్రత్త బివియర్ ఆఫ్ డాక్స్ అని ఎలా అయితే ఉంటాయో అట్లీస్ట్ కుక్కలకు ఇచ్చినటువంటి భయాన్ని కూడా మనం ఒక ఈ క్రూయల్టీ మండిన వాళ్ళు కూడా మనం కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది ఆ బోర్డ్స్ రావాలి ఈరోజు ఎన్నో కార్పొరేట్స్ వందల వేల వందల వేల కార్పొరేట్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి అది పెయిడ్ కాదండి మ్యాండేటరీ చేయాలి లిఫ్ట్ దగ్గర ఉన్నప్పుడు కాలేజీలో అమ్మాయిలు అబ్బాయిలు కో ఎడ్యుకేషన్ మీరు ఇందాక చెప్పారు కదా అంటే హోర్డింగ్స్ పెడుతూ ఉంటారు నిజంగా కార్పొరేట్ అడ్వర్టైజ్మెంట్స్ మీద సో గవర్నమెంటు దాంతోపాటు ఈ కార్పొరేట్ వ్యవస్థ పెద్ద పెద్ద బిజినెస్ బిజినెస్మెన్లు ఎవరైతే ఉంటారో మీరు హోర్డింగ్స్ పెట్టేటప్పుడు లీగల్ పాయింట్స్ మీద అంటే ప్రైమరీ పాయింట్స్ మీద అవగాహన కల్పించేలాగా ఒక రెండు మూడు యాక్సిడెంట్ పాయింట్ గారు మీరు చెప్పింది అవును అవును సార్గా చెప్పారు ఎక్సలెంట్ పాయింట్ ఏంటంటే పెద్ద పెద్ద హోర్డింగ్స్ కార్పొరేట్ కార్పొరేట్ హోడింగ్స్ చూసేటప్పుడు అడ్వర్ అడ్వర్టైజ్మెంట్ చూసినా ఎవరికన్నా తప్పు చేయాలి అనుకున్నప్పుడు చిన్న భయం కలగాలి అరే ఈ లీగల్గా ఎలాంటిది ఒకటి ఉంది అని అంటే చట్టాల మీద అవగాహన లేకపోవడం వల్ల కూడా ఇలాంటిది జరగడం హండ్రెడ్ పర్సెంట్ చట్టాల పేరు మీద అన్నట్టు చట్టాల మీద అవగాహన లేకపోవడం ఇలాంటి దారుణాలు జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి చోట పబ్లిక్ ప్లేస్లో కానీ ప్రైవేట్ ప్లేసుల్లో కూడా ప్రతి చోట కూడా మనం ఈ హోర్డింగ్స్ పెట్టుకోవడం ఒక సబ్జెక్ట్ ఇవ్వాలండి ఈవెన్ ప్రైమరీ పిల్లల అవేర్నెస్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి చాలా భయంకర దీనికి ఒక యాక్ట్ తయారు చేసి గవర్నమెంట్స్ లోకల్ కార్పొరేషన్స్ కావచ్చు గవర్నమెంట్స్ యాక్ట్ తయారు చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయాలి నాట్ ఓన్లీ హోర్డింగ్స్ పెట్టడంతో పాటు ఎప్పటికప్పుడు ట్రైనింగ్ అవేర్నెస్ క్యాంప్స్ రాత్రిలో మనం చూస్తూ ఉంటే కొన్ని కొన్ని హోర్డింగ్స్ పెద్దగా కనిపిస్తుంటాయి అడ్వర్టైజ్మెంట్స్ అవునండి చాలా పెద్ద కార్పొరేట్ కంపెనీస్ సంబంధించి జస్ట్ అంటే ఇప్పుడు మనం మామూలుగానే చూస్తాం సిగరెట్ తాగితే పోతారు అనేటువంటిది ఒకొక్క రాసి ఇది చేస్తారు అంటే ఇది హానికరం అని చెప్పేసి ప్యాకెట్ మీదే ఇలాంటిది ఒకటైన రాస్తూ ఉంటారు అలాంటి పెద్ద హోర్డింగ్స్ మీద లీగల్ అవగాహన కూడా కొంచెం ఉంటే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మనం మూవీకి వెళ్ళేటప్పుడు కూడా కంపల్సరీ రాస్తారు స్మోకింగ్ టు హెల్త్ అని చెప్పి అట్లాంటిది కూడా ఒక చిన్న ఒక మహిళా భద్రత సంబంధించి ఎన్నో రకరకాల కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు మన సుమంటి వి మనం వాళ్ళని కోరుకుంటుంది ఒకటి అంటే దీన్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళకి కామెంట్స్ పెట్టవచ్చు మీరు కింద కామెంట్స్ పెట్టవచ్చు అంటే మీకు ఏ రకమైనటువంటి అంటే మేము మాట్లాడుకునేది నిజంగా ఇలా ఉంటే బాగుంటుంది అని కనుక మీకు అనిపిస్తే కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేసి హ్యాట్ హ్యాష్ ట్యాగ్ పెట్టి నిజంగా బాగుంది అనుకుంటే మీ ఒపీనియన్ ఏదున్నా సరే కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేసి దయచేసి ఇటువంటి వాటిని సపోర్ట్ చేయమని మాత్రం కోరుకుంటాను ఎగ్జాక్ట్లీ సార్ హోర్డింగ్స్ అలాగే ఎప్పుడు ఎవరిని స్కాన్ అవగాహన కల్పించాలి రీసెంట్ గా మనం ఒక నైట్ అండి వన్ ఓ క్లాక్ నేను ఇలా ఎలాంటి సెక్షన్ ఉంటాయి అనేటువంటి ఇటువంటి మాత్రం కొంత సరే క్రియేట్ మహిళ భద్రతకు సంబంధించి ఎటువంటి సెక్షన్స్ ఉంటాయి కల్పించాల్సిన అవసరత ఉంది అది ముఖ్యంగా అవేర్నెస్ క్యాంప్స్ ఎప్పటికప్పుడు క్యాంప్స్ వెళ్తుండడం వల్ల దీని మీద ఏంటంటే గవర్నమెంట్ చట్టాలకి సంబంధించినటువంటి వాటిల్లో మీరు ఇందాక చెప్పినట్లు సవరణలు చేసి అండ్ ఈ కార్పొరేట్ సిస్టమ్ తోటి మన వీడియో చూస్తున్నటువంటి పోలీసు మిత్రులకు పోలీస్ యంత్రాంగం కూడా తెలియపేది ఏంటంటే సార్ దీనికి సంబంధించింది ఒక లీగల్ గా ఏమైనా మీకు సపోర్ట్ కావాలనుకున్నా లేకపోతే మీడియా పరంగా సుమన్ టీవీ మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే డెఫినెట్ మేము కూడా సపోర్ట్ చేస్తాం మీ అవేర్నెస్ క్యాంప్స్ కానీ లేకపోతే మీడియా హోర్డింగ్స్ కానీ ఇంకా ఎటువంటి సలహాలు ఏమైనా కూడా మీరు సుమన్ టీవీని సంప్రదించవచ్చు డెఫినెట్గా మేము కూడా అందరం ఎందుకంటే ఇది ఇట్స్ఏ ఒక రెస్పాన్సిబిలిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒక సివిక్ సెన్స్ అంటారు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు ఈ బాధ్యత మనందరి మీద ఉంది సో ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలని అందరం ఆశిద్దాం కోరుకుందాం Thank you so much, Nagrasya. Thank you. Thank you so much. Thank you so much, Andy.